స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్ష సమావేశానికి నెల్లూరుకు విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు షేక్ అల్లా బక్షు, వైస్ ప్రెసిడెంట్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ మైనారిటీ సెల్ చిట్టేటి సురేంద్రబాబు, నెల్లూరు డిస్ట్రిక్ట్ బీసీ సాధికార కమిటీ మెంబర్. నెల్లూరు నగరంలోని వేణుగోపాల స్వామి కళాశాల ప్రాంగణంలో నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 35 నియోజకవర్గాల జోన్ 4 సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు విచ్చేశారు. తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మా తెలుగు తల్లి గీతాలాపనతో సమావేశం ప్రారంభించారు. సమావేశంలో 35 నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడారు. వైసీపీ పార్టీ గాలికి పుట్టిన పార్టీ అని ఎద్దేవా చేశారు. ప్రజల హృదయాల నుంచి పుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం 5 కోట్ల మంది చేసుకున్న దురదృష్టకరమని చెప్పారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యమని తెలిపారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రానికి పరిపాలన చేశారు. ఫస్ట్ టైం ఒక దుర్మార్గుడు, ఒక సైకో, ఒక అవినీతి పరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం 5 కోట్ల మంది ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ 41 సంవత్సరాలు ప్రయాణం చేసింది ఈ రాష్ట్రంలో. ఈ 41 సంవత్సరాల్లో 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. దాదాపుగా 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మన బాధ్యత నిరంతరం ప్రజల పక్షాన ఉండి వారికి న్యాయం చేయడం. అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, పేదరికాన్ని నిర్మూలిస్తాం. ఒకవేళ అధికారం లేకపోతే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రజలకి మేలు చేసే కార్యక్రమం చేస్తాం. స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్షా సమావేశానికి నెల్లూరుకు విచ్చేయుచున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు ధర్మవరం సుబ్బారావు, టీడీపీ నగర మాజీ అధ్యక్షులు నెల్లూరు. ధర్మవరం గణేష్, 47వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి నెల్లూరు.